రైట్ గత కొంతకాలంగా ఢిల్లీలోనే ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్కు రాబోతున్నారు. రేపు ఆయన నేరుగా ఢిల్లీ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకొని అక్కడి నుంచి డైరెక్ట్గా రాజమండ్రి తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వెళ్ళనున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే సిఐడి అధికారులు ఆయనకు నోటీసులు ఇచ్చినటువంటి సంగతి మనకు తెలిసింది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుకు సంబంధించి ఈ నేపథ్యంలో సిఐడి విచారణకు ఆయన హాజరవుతారా లేదా అనేటటువంటి ఒక ఉత్కంఠ కూడా కొనసాగుతూ ఉన్నటువంటి నేపథ్యం మనందరికీ తెలిసిందే. ఇక ఆయన నేరుగా ఢిల్లీ నుంచి రాజమండ్రి చేరుకున్న తర్వాత చంద్రబాబుతో జైల్లో ములాఖత్ అయ్యే అవకాశం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. మొత్తం 20 రోజులుగా నారా లోకేష్ ఢిల్లీలోనే ఉన్నటువంటి పరిస్థితి. ఇక యువగలం పాదయాత్ర ప్రారంభిస్తారు, తిరిగి ఆయన ఢిల్లీ నుంచి రాబోతున్నారంటూ వార్తలు వచ్చినప్పటికీ కూడా తర్వాత పార్టీ నేతల సూచనల మేరకు ఆయన 2 సార్లు పాదయాత్రను కూడా వాయిదా వేసుకున్నటువంటి పరిస్థితి. ఇక పాదయాత్రకు సంబంధించి అలాగే సిఐడి నోటీసులు, సిఐడితో విచారణకు హాజరు తదితర అంశాలన్నింటికీ కూడా రేపు ఆయన రాజమండ్రి చేరుకున్న తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. రైట్ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రేపు ఆంధ్రప్రదేశ్కు రానున్నారు. ఆయన ఢిల్లీ నుంచి నేరుగా గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రాజమండ్రి తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి ఆయన వెళ్తారు. ఇక రాజమండ్రిలో సెంటర్ జైల్లో ఉన్నటువంటి టీడీపీ అధినేత, ఆయన తండ్రి అయినటువంటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఆయన ములాఖత్ అవుతారు. ఇక ఈ నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ రావడానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీరామమూర్తి అందిస్తారు. శ్రీరామమూర్తి శివా, ఏదైతే చంద్రబాబు నాయుడు అరెస్టు రిమాండ్ తర్వాత తదుపరి న్యాయపరమైన అంశాలలో మాట్లాడేందుకు ఆయన ఢిల్లీలోనే ఉండిపోయిన జాతీయ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రేపు సాయంత్రం రాజమండ్రి చేరుకుంటారు. అయితే ముందుగా ఢిల్లీ నుంచి గన్నవరం చేరుకుని గన్నవరం విమానాశ్రయం నుంచి బై రోడ్ మార్గంలో రాజమండ్రి చేరుకుంటారని ఇప్పటివరకు ఉన్న సమాచారం. అయితే గత 20 రోజులుగా పైగానే ఆయన ఢిల్లీలో ఉన్నారు. అనేక అంటే చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో జాతీయ మీడియాని కి ఇక్కడ పరిస్థితులను వివరించడంతో పాటు న్యాయపరమైన అంశాలను ఆ సుప్రీంకోర్టులో ఈ కేసును ఎదుర్కోవడానికి న్యాయ నిపుణులతో మాట్లాడడానికి ఇతర జాతీయ నాయకులతో మాట్లాడడానికి ఇన్నాళ్ళు లోకేష్ ఆ ఢిల్లీలోనే ఉన్నట్టుగా పార్టీ నాయకులు చెప్తున్న పరిస్థితి. అయితే ఇప్పుడు చూసినట్లయితే ఈ రోజు వాస్తవానికి సిఐడి విచారణకి హాజరు కావాల్సి ఉంది. అయితే ఆ కోర్టు వెళ్ళడంతో ఈ నెల 10వ తారీఖు తేదీకి సిఐడి విచారణ చేయాలని చెప్పేసి పైగా ఆ న్యాయవాదుల సమక్షంలో చేయాలని చెప్పడంతో 10వ తేదీ వరకు సిఐడి విచారణకి అంటే పార్టీ